हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल, दिस इज सौजन्या। रोज़ मॉर्निंग 10 నుంచి ఈవినింగ్ 3 వరకు నేను ఏం చేశాను అనేది వ్లాగ్ లో పెట్టానండి, తప్పకుండా చూడండి। దానికన్నా ముందు పక్షుల అరుపులు ఎంజాయ్ చేయండి, దాని తర్వాత మీకు వ్లాగ్ స్టార్ట్ అయిపోతుంది। హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను। ఈరోజు ప్రణబాబుని పికప్ చేసుకుని నటించేటి వాల్మార్ట్కి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యామండి, ఇంకా ఇన్ని స్టార్ట్ అవుతున్నాను నేను, ఇప్పుడే బయలుదేరాను। అక్కడి నుంచి ఒక 20 మినిట్స్ పడుతుంది మా బాబుని తెచ్చుకోవడానికి, అక్కడి నుంచి నేను ఒక 20 మినిట్స్ తర్వాత ప్రణం పికప్ చేసుకుని అక్కడి నుంచి నేను వాల్మార్ట్కి వెళ్తానమాట। వాల్మార్ట్లో ప్రణబాబుకి ఏవో స్టఫ్ కావాలన్నాడు, సరే ఇంటి దగ్గర నుంచి అయితే చాలా దూరం అన్నమాట, సరే ఇంకా వెంకట్ కూడా అటు నుంచి అటు వెళ్ళండి, మళ్ళీ ఇంటికి వచ్చి వెళ్ళటం వేస్ట్ అని అన్నారు, సో అందు గురించి అని చెప్పి నేను ప్రణబాబుని తెచ్చుకుని అక్కడి నుంచి వాల్మార్ట్కి వెళ్తాను వెళ్తున్నాను అన్నమాట। ఓకే, అయితే వ్లాగ్ ఫాలో అయిపోండి మరి ఎండ్ వరకు। ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే మీకు ప్రణవ్ అంటే ఎవరో తెలియదు కదండి, మా అబ్బాయి అండి, తను బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు యూనివర్సిటీలో, ప్రస్తుతానికి ఇంట్లోనే ఉంటున్నాడు, కోవిడ్ వల్ల ఇంట్లోంచే చదువుతున్నాడు, ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నాడు, తను వర్క్కి వెళ్ళాడండి, నేను ఇప్పుడు పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాను, అక్కడి నుంచి అటే వాల్మార్ట్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం అన్నమాట। నాకు ఒక పాప కూడా ఉందండి, దాని పేరు నవ్యశ్రీ, తను 11th గ్రేడ్ చదువుతోంది, తను మీకు కనిపిస్తుంది ఈ వ్లాగులని చూడండి। మీకు మా సిటీ అంతా బాగా కనిపించాలని నేను ప్రత్యేకంగా ఒక మొబైల్ హోల్డర్ కొనుక్కున్నానండి కార్ కోసం, ఇప్పుడు బాగుందనుకుంటున్నాను రికార్డింగ్, మీకు ఎలా నచ్చింది అనేది తప్పకుండా కామెంట్ చేసి తెలియజేయండి। మీతో కొంచెం సేపు మాట్లాడదామనే నేను డ్రైవింగ్ చేస్తున్నట్టుగా కొంచెం సేపు రికార్డ్ చేశానండి, ఏదైనా మాట్లాడాలంటే మనకు ఒక వీడియో ఉండాలి కదా, అందుకోసం అని చెప్పి ఇలా రికార్డ్ చేశాను। ఏం లేదండి, డ్రైవ్ చేస్తుంటే నాకైతే చాలా ఇంట్రెస్ట్ అన్నమాట, చిన్నప్పటి నుంచి కూడా నేను చాలా యాక్టివ్గా ఉండేదని డ్రైవింగ్ అనే విషయంలో, అంటే నేను చిన్నప్పుడు సైకిల్ నేర్చుకోవడం కూడా 2nd క్లాస్లోనూ 3rd క్లాస్లోనూ నేర్చేసుకున్నానండి, అంటే అప్పట్లో పిల్లలు అలా నేర్చుకునేవారు కాదండి, కనీసం 5th క్లాస్ వరకు వచ్చే వరకు సైకిలే నేర్చుకునేవారు కాదు, ఎందుకంటే సైకిలే ఉండేది కాదు, ఇళ్లలో రెంట్కి తెచ్చుకుని మరీ నేను సైకిల్ నేర్చుకున్నానండి, నాకు బాగా గుర్తుంది, ఎవరికి ఇంతని పే చేసి నేను సైకిల్ అయితే నేర్చుకున్నాను, గంటలో నేర్చేసుకున్నానండి, మా అమ్మ నాన్న అయితే తెగ మురిసిపోయారు, మా తాత మా అమ్మ అందరూ కూడా గంటలో నేను సైకిల్ తోకుండా నేర్చేసుకున్నాను। దాని తర్వాత మా నాన్నగారు నాకు TVS 50 కరెక్ట్గా 7th క్లాస్ అండి, 6th క్లాసో 7th క్లాస్లోనో నాకు నేర్పించారండి, ఒకే ఒక రౌండ్ తీసుకెళ్లారండి బయటికి, తర్వాత మళ్ళీ 2nd రౌండ్ రానా అంటే నో, నీకు కావాలంటే నువ్వు వెళ్ళు నేను రాను అన్నారు, అంటే నేను వెళ్ళను అనుకున్నట్టున్నారు, కానీ నేను ధైర్యం చేసి వెళ్ళిపోయానండి, అంతేనండి। నేను TVS 50 మీద నేను 7th క్లాస్ తర్వాత అంటే 8th క్లాస్ అలా వచ్చిన తర్వాత నేను మా అమ్మని కూడా ఎక్కించుకుని డ్రైవ్ చేసుకుని తీసుకెళ్ళిపోయేదాన్ని ఎక్కడ కావాలంటే అక్కడికి। దాని తర్వాత నేను LML వెస్పా నేర్చుకున్నానండి, అది ఇప్పుడు సరిగ్గా గుర్తులేదనుకోండి, ఇప్పుడు డ్రైవ్ చేయమంటే చేయలేకపోవచ్చు, కానీ అది మా వైజాగ్లో మా బావగారు మా పెద్దమ్మగారు వాళ్ళ అల్లుడు నేర్పించారండి నాకు, అది కూడా అంతే 2 అవర్స్లో నేర్చేసుకున్నానండి LML వెస్పా, బ్రహ్మాండంగా డ్రైవ్ చేసేసాను। ఆయనే మళ్ళీ నాకు కొవ్వూరు దగ్గర తాళపూడి అని ఊరు ఉంటుంది, మీకు ఐడియా ఉందో లేదో, ఆ తాళపూడి వెళ్ళే రోడ్డు ఉంటుంది చూసారా, అక్కడ నేను ఇండియాలో కార్ డ్రైవింగ్ నేర్చుకున్నానండి, అది కూడా అంతే 2 అవర్స్లో నేర్చేసుకున్నాను। ఈ విధంగా నా డ్రైవింగ్ అంతా వచ్చిందండి, ఈవెన్ యూఎస్ వచ్చిన తర్వాత కూడా నేను చక్కచక్క బాగానే నేర్చుకున్నాను, ఇక్కడికి వచ్చాక మాత్రం కొంచెం కష్టం అనిపించింది, ఎందుకంటే రిటన్ టెస్ట్లు అవి ఇవి ఏవో చాలా ఉన్నాయి కదా, కొంచెం టెన్షన్ పడ్డానన్నమాట। సో మొత్తానికి ఎలాగైతే నేను లైసెన్స్ అయితే సంపాదించాను, అక్కడి నుంచి నా పరిస్థితి ఇదేనండి, ఈరోజు మీరు చూసే వ్లాగ్ ఎలా ఉంటుందో నా లైఫ్ మొత్తం ఇక్కడ అలాగే ఉంటుంది। హలో, ఇప్పుడే రీచ్ అయిపోయానండి ప్రణవ్ దగ్గరికి, ఇంకా ప్రణవ్ బాబు వచ్చేస్తాడు, వచ్చేసాడంటే ఇక్కడ నుంచి మేము వాల్మార్ట్కి వెళ్తాం, మీతో మాట్లాడాలి అంటే ఏదైనా ఒక వీడియో కావాలి కదండి మధ్యలో, అందుకని మధ్యలో నేను అలా పెట్టానన్నమాట, రోడ్డు కానీ లైక్ నా డ్రైవింగ్ కానీ పెట్టడానికి కారణం ఏంటంటే మీతో ఏదైనా మాట్లాడాలంటే వీడియో రన్ అవ్వాలి కదా, మరి ఏం వీడియో తీయాలో నాకు అర్థం కాలేదు,
అందుకోసం అని చెప్పి నేను అలా పెట్టానమాట. హోపీ లైక్ దట్. ఏదైనా పాత విషయాలు కానీ పాస్ట్ కానీ షేర్ చేసుకోవాలి అంటే నాకు ఇది ఒక మార్గంలాగా అనిపిస్తుంది. మీ అందరితోనూ మాట్లాడుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అందులో అందరు ఇప్పుడు నేను వీడియో పెట్టాను అనుకోండి, అందరు ఎంతోమందికి నచ్చేయాలని నేను అనుకోవట్లేదు. అందులో నుంచి ఒకళ్ళు ఇద్దరికి నచ్చి నా వీడియోకి రెస్పాండ్ అయినా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇది నా లైఫ్ స్టైల్, నా లైఫ్ ఇలాగే వెళ్తుంది. అందులో నుంచి ఒకరికి ఇద్దరికైనా నా లైఫ్ నచ్చింది, నేను ఎలా ఏం చేస్తున్నాను ఏంటి అనేది బాగా నచ్చింది అంటే అంతకన్నా ఇంకేం కావాలి. ఐఎమ్ సో హ్యాపీ అండి, అదే చెప్పాలనుకున్నాను ఈవేళ మీకు. అంతేనండి. ఓకే, ఈ వ్లాగ్ అయితే చివరి వరకు చూడండి. మొత్తానికి ప్రణబ్ బాబు అయితే వచ్చేస్తాడండి. ప్రణబ్ బాబు వచ్చిన తర్వాత వాడే డ్రైవ్ చేస్తాడండి, నన్ను చేయనివ్వడు అసలు, సమస్య లేదనమాట. నన్ను సీట్ మారిపోయాను, రోజు ఇదే సీన్ అండి. రోజు ఇలాగే జరుగుతుంది నా లైఫ్ మొత్తం, ఆల్మోస్ట్ ఆల్ ప్రస్తుతానికి. దింపడం, తీసుకురావడం అన్నీ కూడా ఈ వ్లాగ్లో మీరు ఎలా చూస్తున్నారో అదే నా లైఫ్ అండి. ఇవన్నీ చేస్తూ ఇంట్లో పనులు చేసుకుంటూ, కుకింగ్ చేసుకుంటూ, క్లీనింగ్ చేసుకుంటూ అన్నీ చేసుకోవాలండి. ఈరోజు మాత్రం వెంకట ఏమన్నారంటే నేను హెల్ప్ చేస్తాను, ఈవేళ కుకింగ్ నేను చేసి పెడతాను, నువ్వు వచ్చేటప్పటికే అని చెప్పారనమాట. నేను చాలా హ్యాపీగా అయిపోయాను, ఓకే అనుకుని బయలుదేరి హ్యాపీగా ప్రణబ్ బాబు దగ్గరికి వచ్చేసానమాట. ప్రణబ్ బాబు చెప్తున్నాడు, నేను వీకెండ్ కూడా వర్క్ వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పి. అయ్యో ఎందుకురా హ్యాపీగా ఇంట్లో ఉండగానే అంటున్నాను. అక్కడి నుంచి మేము వాల్మార్ట్కి వచ్చాము, ఏమైందో మీరే చూడండి, నవ్వాపుకోలేరు. వాల్మార్ట్ దగ్గరికి వచ్చామన్నమాట, జస్ట్ పార్క్ చేసాము. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అంటారు కదా, అలా అయిందండి, మీరే చూడండి. మేము పర్స్ మర్చిపోయి వచ్చాము వాల్మార్ట్కి, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాము. రేపు వచ్చి మళ్ళీ కొనుక్కుంటా, మళ్ళీ రేపు పర్స్ మర్చిపోతాను, మళ్ళీ మర్చిపోతావా? గ్యారంటీ, ప్రామిస్ అది. చూస్తూ పోలే ట్రై చేస్తున్నారా ప్రణవ్ పడుకున్నట్టు. పర్సు లేకుండా షాపింగ్కి వెళ్ళి ప్రణవ్ బాబు తీసుకుని వచ్చా, ఇంకేమీ లేదు. ఇంకా సరే, ఇంక రేపు వెళ్దాంలే అని చెప్పేసి అనుకున్నాం. గ్లాపులకి వెళ్ళిపోతున్నా, వెళ్ళిపోయి ఏమా పనులు మేము చూసుకుంటాం. డ్యాన్ లైన్ చూస్తున్నాయి, సమర్ అయిపోయింది, ఇంకా సమర్కి మొదలు అయిపోయింది, డ్యాన్ లైన్ చూస్తున్నాయి. అవేంటి వీడ్స్ కదా, డ్యాన్ లైన్స్ ఫ్లవర్ ఫ్లవర్ కావాలి బాబు. ఏంటి ఇది వ్లాగ్లో కావాలని మీట్ చేయలేదండి, కొన్ని మీరు వినండి. ఆర్డర్ ఇస్తాను, 40 మినిట్స్ వస్తాయి. ఓకే, ఫ్రీ డెలివరీ అంట, 14 డాలర్స్. లార్జ్ ఫ్రాంక్స్ పిజ్జా, ఫ్రాంక్స్ ఎక్కడ ఫ్రాంక్స్ పిజ్జా ఫ్రీ డెలివరీ, ఒక లార్జ్ ఒక ఎక్స్ట్రా లార్జ్ పిజ్జా 14 డాలర్స్. యెస్టర్డే నైట్ పిజ్జా ఆర్డర్ చేసుకున్నాం అన్నమాట, పిజ్జా కూడా ఉంది లంచ్ కోసం. వెంకట్ కూడా పిక్ చేసాను, ఇంకా ఫిట్టింగ్ అవుతుంది అన్నమాట అండి. బీచ్ తోటి గోచికుడికాయ వర్క్ చేస్తారండి, గోచికుడికాయ పెసరపప్పు కూర. కూర అయితే అయిపోయిందండి, సూపర్గా వచ్చింది అనమాట. వెంకట్ చేయడం రాకపోవడం అంటారా, నిజమండి తను చాలా బాగా కుక్ చేస్తారు. అఫ్కోర్స్ నేను కూడా చాలా బాగా కుక్ చేస్తాను అనుకోండి, తను కూడా చాలా బాగా కుక్ చేస్తారు, సూపర్గా వచ్చింది. నవ్యాన్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తున్నాను, ఫుల్గా రాగిచ్చేసాను నేను వెంకట్ ఇద్దరు కూడా. పప్పు కూర ఎంత టేస్టీగా వచ్చిందో, నెక్స్ట్ టైం షేర్ చేయాలండి రెసిపీస్. నాకు అస్సలు కుదరట్లేదు, పిల్లల్ని డ్రాప్ చేయడం, పికప్ చేసుకోవడం, ఇంట్లో పని ఇవే సరిపోతున్నాయి. ఇవి వ్లాగ్ అంటే ఏదో నేను వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు తీసేస్తున్నాను వీడియోస్. రెసిపీ అనేటప్పటికీ కొంచెం అన్నీ అరేంజ్ చేసుకుని చెయ్యాలి కదా, సో కొంచెం టఫ్ అవుతుంది. అందుకే నేను రెసిపీలు చేయట్లేదు ఈ మధ్యన, నాకు మళ్ళీ చేయాలనుంది రెసిపీస్. అందరూ అడుగుతున్నారు చేయొచ్చు కదా అని, సో తప్పకుండా చేస్తాను. మేబీ నెక్స్ట్ వీక్ నుంచి ఒక కనీసం వీక్కి ఒక రెండు రెసిపీలు అయినా అట్లీస్ట్ పోనీ అట్లీస్ట్ ఒకటైనా ఒక మంచి రెసిపీ ఉండేటట్టు చూసుకుంటా. మన అవ్యం తీసుకుని వచ్చేసి ఇప్పుడు కొంచెంసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ ప్రణాబాబుని వర్క్లో దింపాలి. సెకండ్ జాబ్ కూడా జాయిన్ అయ్యాడు కదా, అదే సరిపోతుందండి డ్రాపింగ్ పికింగ్.
చేశారు కదా, రోజు నా పరిస్థితి ఇదేనండి. మార్నింగ్ 4 నుంచి ప్రణవం తింపడం, మళ్ళీ ఇంటికి రావడం, కుకింగ్ చేసుకోవడం, బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడం, వీళ్ళందరికీ పెట్టడం, నవ్యను పంపించడం, మళ్ళీ ఇంట్లో పనులు చేసుకోవడం, మళ్ళీ ప్రణవం తీసుకురావడం, మళ్ళీ వాడి ఏమైనా షాపింగ్ అంటే చూసుకోవడం, మళ్ళీ ఇంటికి రావడం, మళ్ళీ భోజనాలు పెట్టడం, మళ్ళీ నవ్య గారిని తీసుకురావడం, మళ్ళీ దానికి వచ్చిన తర్వాత దానికి భోజనం పెట్టడం, మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి ప్రణవ్ బాబుని మళ్ళీ దింపడం. ఇదండి నా పని. చూసారా ఎంత ట్రాఫిక్ ఉందో స్కూల్ దగ్గర? చాలా ట్రాఫిక్ ఉందండి. నవ్యని పికప్ చేసేసుకున్నాను. టూ మచ్ ట్రాఫిక్ అండి. 35 మినిట్స్ పట్టిందండి ఇంటికి రావడానికి. ప్రణవ్ బాబు ఏమో ఎలా పడుకున్నాడో చూడండి. మరి 4 o'clock లేపడు లేస్తున్నాడు కదా, సో శుభ్రంగా పడుకున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 2 hours తర్వాత నేను మళ్ళీ 2:30కి లేపి రెడీ చేసి మళ్ళీ తీసుకెళ్ళిపోతున్నాను అనమాట అండి. మళ్ళీ వర్క్కి తీసుకెళ్తున్నాను. చాలా దగ్గరండి, 1 mile. పెద్ద దూరం ఏం కాదు, కరెక్ట్గా 6 minutes పడుతుందండి. ట్రాఫిక్ లైట్స్, ట్రాఫిక్ ఇవన్నీ చూసుకుంటే దారిలో మొత్తం చూశారు కదా స్కూల్ బస్సులు అండి. స్కూల్ బస్సులు ఉన్నాయి ముందు అంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట. ఎందుకంటే బస్సులో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు స్లోగా వెళ్తారు. తర్వాత ఆగారనుకోండి వాళ్ళు 20 feet దూరంలో ఆగాలి మనం కూడా, అంతేకాని దగ్గరికి వెళ్ళిపోకూడదు. సో మనం అలా ఆగి ఆగి వెళ్ళేటప్పటికి టైం అంతా అయిపోతుంది. సో మన ఏంటంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి మీకు డ్రైవింగ్ అది చూపిస్తున్నాను కాబట్టి టకటక అయిపోతుంది. ఇవంతా అవడానికి మినిమం 7 to 8 minutes పడుతుందండి నేను మా అబ్బాయిని దింపడానికి, ఎంత ఫాస్ట్గా వెళ్ళినా. ఇవన్నీ ఇలా రోజు సేమ్ సిచ్యువేషన్ అండి, సేమ్ ఇదే పరిస్థితి. ఇవన్నీ చేసుకుంటూ కుకింగ్ క్లీనింగ్ అన్నీ చేసుకోవాలి. ఈవేళ వ్లాగ్ అయితే ఇంతేనండి. సో ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. ప్రణబాబుని దింపేశాను కదా, దింపేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. ఇంకా ఈవినింగ్ పనులు మామూలేనండి. ఈ వ్లాగ్ అయితే ఇప్పుడు కంప్లీట్ చేసేస్తున్నాను. ఓన్లీ మార్నింగ్ టు ఈవినింగ్ అనమాట, అదే ఆఫ్టర్నూన్ వ్లాగ్ అనమాట. సో ఏం చేశాను ఏంటి అనేది. హోప్ యూ లైక్ మై వ్లాగ్. మీకు ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రిప్షన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా మీకు ఏదైనా వీడియో నచ్చితే తప్పకుండా మీరు చూసి మర్చిపోకుండా లైక్ కొట్టడం మర్చిపోకండి. తప్పకుండా ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అంతేనండి ఇవాళ వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ అండి. బాయ్ బాయ్.